నిన్నగాకమున్న ఓ వార్త దేశంలో హల్చల్ చేస్తుంది మన దేశ సంపన్నుడు ముఖేష్ అంబానీ లండన్ షిఫ్ట్ అవబోతున్నారని అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మన చుట్టం ఎవరో వెళ్లిపోతున్నంతగా జనం బాధపడ్డారు కోర్స్ ఇది గాసిప్పే కావచ్చు ముంబైలో ఆయన ఇంటి ముందు గెలిటెన్లు దొరికిన ఘటన ప్రభావమే కావచ్చు కానీ ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ సర్కిళ్లలో సాధారణంగా నిప్పు లేనిదే పొగరాదని అందరికీ తెలుసు అసలు పొగే జనం అంత తేలిగ్గా నమ్మే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే మన దేశం నుంచి చాలామంది సంపన్నులు వెళ్లిపోయారు అంచనా మేరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దాకా సంపన్నులు విదేశాలకు తరలిపోయారు అక్కడే స్థిరపడిపోయారు అలా వెళుతున్న వారిలో అవినీతి పరులు ఉన్నారు బ్యాంకులను వారు ఉన్నారు మంచి మంచి పరిశ్రమల యజమానులు ఉన్నారు అదే పాటన అంబానీలు కూడా వెళ్ళిపోతారేమో అన్న అనుమానం అందరికీ కలిగిన మాట నిజమే అయితే అలాంటిదేం లేదని రిలయన్స్ ఖండించేంతగా సోషల్ మీడియాలో నెటిజన్లు చేశారు నిజానికి ముఖేష్ అంబానీ లాంటి రిచెస్ట్ పర్సన్ కు దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు ఆయన వ్యాపార దక్షతపై ఎంతో నమ్మకం ఉంటుంది ఎన్ని వివాదాలు విమర్శలు ఉన్నా ఆయన కొందరు ఫ్రాడ్ స్టర్స్ బ్యాంకు రుణాలు ఎగ్గోట్లేదు పైగా ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉంటారు మన దేశంలో అయితే ఆయనే నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు ఇన్నాళ్ళు తన వ్యాపార సామ్రాజ్యాలను భారతీయ సంస్కృతిని మేళవించి నిర్మించుకున్నారు అటు ప్రభుత్వాన్ని ఇటు వాణిజ్య వర్గాలను శాసించే స్థాయికి చేరుకున్నారు తనలాగే ఆస్తిని పంచుకున్న తమ్ముడు అనిల్ అంబానీ దివాళా తీశాడు కానీ ముఖేష్ అంబానీ మాత్రం గట్టిగానే నిలదొక్కున్నారు మరి ఈయన పేరుతో ఇలా వార్తలు ఎందుకు వస్తున్నాయి అదో సమాధానం ఇప్పట్లో దొరకని ప్రశ్నగానే మిగిలిపోనుంది ఎందుకంటే రిలయన్స్ ఇప్పటికీ ఈ వార్తకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది అలాంటిదేం లేదని స్పష్టం చేసింది ఒక్క ముఖేష్ అంబానీయే కాదు దేశం నుంచి మరికొందరు ధనవంతులు కూడా ఉన్నట్టుండి వలసలు చాలా మంది సంపన్నులు వీలైతే విదేశాలకు తరలిపోయేందుకు మొగ్గు చూపిస్తున్నారు కరోనా కష్టకాలంలో పూణేలో స్థిర నివాసం కలిగిన సీరం కంపెనీ ఓనర్ అధర్ పునెలా కూడా చెప్పా పెట్టకుండా లండన్ వెళ్లిపోయారు ఆయన వెంటే ఒక్కొక్కరిగా కుటుంబం మొత్తం షిఫ్ట్ అవ్వడం జరిగింది తనకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు కానీ వీరందరికీ భారత ప్రభుత్వం ఎప్పుడో జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించింది మరి ఈ వివీఐపిలు ఎందుకు అభద్రతను ఫీల్ అవుతున్నారు మన దేశపు భద్రతపై నమ్మకం లేకనా లేక తమకు కావలసిన సౌకర్యాలు దేశంలో దొరక్కపోవడం వలన అన్న సందేహాలు కలుగుతున్నాయి ఇప్పుడు చాలా మంది ధనికులు విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్న మాట వాస్తవమే పరిశ్రమలు వ్యాపారాలు భారత్ లోని ఉంచుకుంటూ వచ్చిపోయే సంస్కృతిని మెయింటైన్ చేస్తున్నారు అమెరికాలో కన్నా వీరంతా కెనడా బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు నిజానికి టాటాలు అంబానీ లాంటి వారు దేశాన్ని వీడటం మనకు అవమానకరంగానే ఉంటుంది ఎవరికి వారు కట్టడి చేసుకోవడం వేరు తనను కాపాడుకోవడం వేరు ఈ తేడా చాలా పెద్దదిగానే ఉంటుంది అయితే భద్రత కరువై ప్రముఖులు విదేశాల్లో తలదాచుకోవడం అంటే మన వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది ఎక్కడో ఏదో బయటకు కనిపించని వైరస్ ప్రభావం చూపిస్తోందనే అనుకోవాల్సి ఉంటుంది అయితే నిపుణులు ఏం చెబుతున్నారు ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి వారి వాదన ఏంటంటే భారత్ పాస్పోర్ట్ తన ప్రాభావం కోల్పోతోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మన దేశ పాస్పోర్ట్ కు ఉన్న ర్యాంక్ డెబ్బై ఆరు ఇప్పుడు అది ఏకంగా తొంభైకి పడిపోయింది ర్యాంకు పడిపోవడం అంటే పవర్ కోల్పోవడమే మంచి ర్యాంక్ సాధించిన పాస్పోర్ట్లు కలిగి ఉన్న వారు ఎటువంటి అడ్డంకులు లేకుండా విదేశీ ప్రయాణాలు చేయడానికి వీలుంటుంది కొన్ని దేశాలు వీసా లేకుండానే ఇటువంటి వారిని దేశంలోకి అనుమతిస్తూ ఉంటాయి వ్యాపార వాణిజ్యాలు ఎంజాయ్ చేయడం కోసం విదేశీ ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి రావటం భారతీయ సంపన్నులు ఇతర దేశాల వైపు మళ్ళుతున్నారు అక్కడి పవర్ఫుల్ పాస్పోర్ట్లను పొందేందుకు ఆయా దేశాల్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు పాస్పోర్టు తర్వాత మరాంశం గురించి చూస్తే జీడీపీ కూడా వారిలా తరలిపోవటానికి కారణంగా చెబుతున్నారు ఈ శతాబ్దం తొలినాళ్లలో దేశ ఆర్థిక చక్రం వేగంగా పరుగులు పెట్టింది జీడీపీ వృద్ధి రేటు దాదాపు పది శాతానికి చేరుకుంది త్వరలోనే భారత్ రెండంకిల వృద్ధి సాధిస్తుందని అప్పట్లో విశ్లేషకులు భావించారు కానీ తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు ప్రారంభమైంది ప్రాతిపదికన అప్పటి వస్తు సేవల రేట్లను పిపీపదికనలోనికి తీసుకుంటూ వృద్ధి రేటును బ్యారేజ్ వేస్తూ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై వరకు దేశ జీడిపి వృద్ధి రేటు సగటున నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రంగానే ఉండిపోయింది నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న స్టాక్ మార్కెట్లు ఈ విషయాన్ని దాచిపెట్టలేకపోయాయి దేశ సంపదకు జీడిపి ఓ సూచిక కావడంతో ప్రజల కొనుగోలు శక్తి మందగించిందని వ్యాపారానుకూలత తగ్గిందనే అంచనాకు అనేక మంది వచ్చారని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ కారణంగా కొంతమంది సంపన్నులు మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను వెతుకుంటూ దేశ సరిహద్దులను దాటిపోయారు వాంఛనా మేరకు డెబ్బై నుంచి వంద కోట్లు కలిగిన ధనవంతులు కూడా తమకు నచ్చిన దేశానికి వెళ్లి అక్కడ అవసరం ఏర్పాటు చేసుకోవడం విశేషం అంతేకాదు మనం ముందే ప్రస్తావించుకున్నట్టుగా కొందరు సంపన్నులు చేసే స్కామ్లు వారిపై కొనసాగుతున్న కోర్టు కేసులు కూడా కారణమేనంటున్నారు అధ్యయనకర్తలు కొన్నేళ్ల క్రితం మన దేశాన్ని వివిధ రకాల స్కామ్లు కుదిపేశాయి ఈ కుంభకోణాల కారణంగా టెలికాం బొగ్గు బ్యాంకింగ్ డిఫెన్స్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న రంగాలు భారీ ఒడిదొడుగులకు లోనయ్యాయి పలువురు ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగులు సంపన్న వ్యాపారులు కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది ముఖ్యంగా టూ జీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మందిని దిగువ కోర్టులు సాక్ష్యాలు లేవన్న కారణంతో విడిచిపెట్టేశాయి అయితే బడ వ్యాపారస్తులపై మాత్రం ఏ పరిణామాలు తీవ్రమైన ప్రభావం చూపించాయి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి తమ భవిష్యత్తు ఉంటుందనే భావన కూడా వారిలో బయలుదేరిందని విశ్లేషకుల అభిప్రాయం ఈ క్రమంలో అనేక మంది సంపన్న వ్యాపారులు విదేశాలకు తరలిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారట అదొకటే కాదు ట్యాక్స్ టెర్రరిజం కూడా రిచ్ పీపుల్ మైగ్రేషన్ కు కారణంగా మారుతోంది భారతీయులకు కాఫీ రుచులను కొత్త తరహాలో పరిచయం చేసిన కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ చైన్ గురించి మనం చూసాం అప్పటి వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అనుభవం భారతీయులకు రుచి చూపించారు కేఫ్ కాఫీ డే యజమాని వీటి సిద్ధార్థ స్టార్టప్ కల్చర్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే తను వచ్చిన ఓ ఐడియాను దేశం విస్తరించి లాభాలు కళ్ళ చూశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కార్పొరేట్ రంగానికి భారీ షాక్ ఇచ్చింది ఆయన తన సూసైడ్ నోట్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తావం తెచ్చారు వారి తీరు వల్ల మైండ్ ట్రీ ఒప్పందం ఆగిపోయిందని వాపోయారు అప్పట్లో సంచలనం కలిగించిన ఈ కేసు క్రమక్రమంగా ప్రజలు మర్చిపోయినప్పటికీ ఆయన తోటి సంపన్నులపై పెను ప్రభావాన్ని చూపించింది సంపన్న భారతీయులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి వేధింపులు ఆయన మరణంతో బయటపడ్డాయి ఏ నాటికైనా తమకు అది తప్పదేమోనన్న భయం అనేక మందిలో నాటుకుపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు ఇక చివరి అంశం గురించి చూస్తే ఎవరైనా డబ్బెందుకు సంపాదిస్తారు అది మనల్ని అవసరానికి ఆదుకుంటుందనే కదా గత ఇరవై రెండు నెలలుగా చెలరేగిపోయిన కరోనా సంక్షోభం ఇటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేసింది చేతిలో డబ్బున్నా కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక అనేక మంది అవస్థలు పడ్డారు దేశంలో వ్యవస్థాగత లోటుపాట్లను వెలుగులోకి తీసుకొచ్చిన సంక్షోభం ఇదే అయితే సంపన్న దేశాలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాయి కానీ విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు సామర్థ్యం ఉన్న వారందరూ దేశ సరిహద్దులు దాటేందుకే మొగ్గు చూపారు అక్కడ మౌలిక సదుపాయాలు కాస్తంత మెరుగన్న అభిప్రాయం ఈ నిర్ణయానికి దారితీస్తుంది ప్రాణంపై తీపి వారిని దేశం విడిచేలా చేసింది ఈ కారణాల వల్లే భారత్ నుంచి పెద్ద ఎత్తున సంపన్నులు తరలిపోతున్నారనే వాదన బలపడుతోంది